హాయ్ అండి, నమస్తే. నేను మీ చైతన్య. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో పప్పులో ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ తీసుకుని ఒక కప్పున్నర వాటర్ తీసుకోవాలి. ఇది పిండి ఉక్కపెట్టుకోవడానికి. ఒక కప్ పిండి తీసుకుంటే కప్పున్నర వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా కాగిన తర్వాత ఈ 1 కప్ బియ్యం పిండిని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇలా ఉండ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత వేసి పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్ శనగపప్పు తీసుకుని పాన్లో శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోవాలి. దీనికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడుకుతుండగా మనం పిండి ఉక్కపెట్టాం కదా, ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇవి వీటిని ఉండ్రాళ్ళు అంటారు. ఎంత చిన్న సైజ్ చేసుకుంటే అంత బాగుంటాయి. నేనైతే సగ్గుబియ్యం సైజులో చేసుకున్నాను. ఇలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి, తొందరగా కూడా ఉడుకుతాయి. అలాగే ఈ శనగపప్పులు సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి వండుకోవచ్చు. ఈ పప్పులో ఉండ్రాళ్ళు ఇలా చిన్న సైజు చేసుకున్నాం కదా, చాలామంది పెద్ద సైజులో కూడా చేసుకుంటారు. ఇప్పుడు శనగపప్పు ఉడికిపోయింది, విజిల్ రిమూవ్ చేసి ఈ పప్పులో ఈ మనం ఈ ఉండ్రాళ్ళు చేసాం కదా, ఈ ఉండ్రాళ్ళని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం పప్పు అండుకుంటుంది కాబట్టి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ పప్పులో ఉండ్రాళ్ళు చేతితో చూస్తే తెలుస్తుంది. అలాగే 1 కప్ బెల్లం, 1/2 కప్ పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార ఇష్టం లేని వారు మొత్తం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా వాటర్ దగ్గరకు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈ పప్పులో ఉండ్రాళ్ళు పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. బాగా దగ్గరికి వచ్చేసింది. అంతే అండి టేస్టీగా ఈ వినాయక చవితి స్పెషల్ పప్పులో ఉండ్రాళ్ళు రెడీ. చూసారు కదా చాలా తొందరగా అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.